శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చాలామంది ఇటీవల కాలంలో లోహపు బొమ్మతో చేసిన తాబేళ్లను ఇంటిలో అలంకరిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా తాబేళ్ళనే తీసుకొచ్చి పెంచుతున్నారు. ఇలా చేయటం వలన ఏమిటి లాభం? అసలు సిసలైన తాబేళ్ళను మాత్రం మీ ఇంట్లో ఉండేటువంటి బావిలో పెంచవచ్చు, కానీ ఇంటి లోపల మాత్రం తిరిగేందుకు వీలుగా మాత్రం ఉంచకూడదు. లోహపు బొమ్మతో ఉన్నటువంటి తాబేలును నీటిలో ఉన్న బౌలులో ఆ యొక్క లోహపు ప్రతిరూపాన్ని పెట్టి మీ ఇంట్లో ఉత్తర భాగంలో ఉంచండి. ఆయుర్విద్ధి కలుగ చేయటానికి ఈ తాబేలు చాలా చక్కటి సాధనంగా వాస్తుశాస్త్రంలో పనిచేస్తుంది. దాన్ని ఉత్తర దిశలో ఉంచితే ఉద్యోగ వ్యాపారాల్లో మంచి వృద్ధి కలిగి తీరుతుంది. ఒకవేళ ఉత్తర దిశలో మీ పడక గది ఉన్నట్లయితే పడక గదిలో మాత్రం నీరు పోయకుండా ఉంచాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తాబేలు బొమ్మ తీసుకొచ్చామండి పెట్టామండి అంటే సరిపోదు. మీరు పడక గదిలో ఉంచినప్పుడు నీళ్లు పోయకూడదు. మీరు ఎక్కడ పెట్టినా నీళ్లు పోసి ఉంచుకోవచ్చు. తాబేలు చాలా బాగా యోగాన్ని సిద్ధింపచేస్తుంది అని శాస్త్రం. తాబేలు ఉంగరాలు మాత్రం చాలామంది ఇటీవల కాలం ధరిస్తున్నారు. అది వారి వారి యొక్క అభిప్రాయం. కానీ తాబేలు ఉంగరం ధరించమని ఎక్కడ మనకు శాస్త్రాల్లో లేదు. నవరత్నపు ఉంగరాల్ని కూడా తాబేలు ఆకృతిలో తయారు చేసి ధరిస్తున్నారు. అలా ధరించడం అంత మంచిది కాదు. శాస్త్రరీత్యా పాటించేటువంటి విధి విధానాల్లో మనం ఆచరించేటువంటి విధి విధానం శాస్త్రసమ్మతమైందిగా ఉండాలి. ఈ బొమ్మల విషయం, తాబేలు బొమ్మలు మాత్రం లోహంతో తయారు చేసింది ఒకటే ఒకటి. ఉత్తర దిశలో ఉంచి నీళ్లు పోసి దక్షిణం వైపు వస్తున్నట్టుగా గనక మీరు ఇంట్లో గనక పెడితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కర్టెన్స్, చాలామంది కర్టెన్స్ కిటికీలకి దర్వాజాలకి అమరుస్తూ ఉంటారు. ఈ కర్టెన్స్ పాడేటప్పుడు కూడా వాస్తుశాస్త్రం పాటించాల్సిందే. ఇష్టం వచ్చినటువంటి కర్టెన్స్ పెట్టకూడదు. పిచ్చి పిచ్చి గీతలు గీసినవి ఏదో అలంకరణగా బాగుంటుందని చెప్పేసి రకరకాల డిజైన్లు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం మంచిది కాదు. ఎలా ఉండాలి అంటే సౌభాగ్యం ఉట్టిపడేట్టుగా కర్టెన్ చూడగానే అబ్బా ఎంత బాగుందో అన్నట్టుగా ఉండాలి. రంగు డిజైన్ వాటిని బట్టి చక్కటి యోగవంతమైన ప్రభావం కలిగే విధంగా ఉండటం శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ప్రతినిత్యం కిటికీలకి పెట్టినటువంటి ఆ యొక్క కర్టెన్స్ని ఉదయాన్నే తొలగించినట్లయితే సూర్యకిరణాలు ఇంటి లోపలికి ప్రవేశించి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి గృహానికి. అలాగే మీ ఇంట్లో పనిచేయని గడియారాలు ఉపకరణాలు గనక ఉన్నట్లయితే వెంటనే వాటిని అవతల పారవేయటం మంచిది. పనిచేయనటువంటి వాచీలు గడియారాలు ఎప్పుడూ ఇంట్లో ఉండకూడదు. దానివలన కాలం స్తంభించినట్టు అవుతుంది. మీ పనులన్నీ కూడాను స్తంభించినట్టుగానే అయిపోతాయి. అలాగే మీరు ఎప్పుడు కూర్చున్నా గుమ్మం వైపు వీపు ఉంచి కూర్చోకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాస్తుశాస్త్రంలో చాలా గొప్ప విశేషం. మాట్లాడితే గుమ్మం దగ్గర ఉన్న తలుపుని ఆనుకొని కూర్చుంటుంటారు చాలామంది. కింద కూర్చోబోయే బాబంటే ఆగా అని చెప్పేసి పక్కకు జరిగి గుమ్మం దగ్గర చేరి అక్కడ తలుపుని ఆనుకొని కూర్చుంటారు. అది అనర్థదాయకం. ఎప్పుడూ కూడాను గుమ్మం వైపు మీరు వీపు ఉంచి కూర్చోకండి. మీ ఆఫీసులో అయినా సరే ఇంట్లో అయినా సరే ఇలా గనక కూర్చున్నట్లయితే భాగ్యాధిదేవత బయటికి వెళ్ళిపోతుంది. అంటే మనకు వచ్చేటువంటి అదృష్టం కాస్త బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి శాస్త్రం. తలుపుల మీద గుమ్మాలపైన క్యాలెండర్లు మాత్రం ఉంచకండి. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇది. క్యాలెండర్ బాగుందిలే అని చెప్పేసి వెంటనే కిటికీకి తగిలిస్తారు. అలాగే గుమ్మాల దగ్గర తగిలిస్తుంటారు. గుమ్మం దగ్గర కిటికీల దగ్గర క్యాలెండర్లు తగిలించకూడదు.
గోడకి మాత్రమే వేసి చూసుకోవాలి తప్ప. అది కూడా అందమైన క్యాలెండర్లు చక్కటి ఆధ్యాత్మిక తత్వాన్ని విస్తరింపజేసేటువంటి క్యాలెండర్లు అందమైనటువంటి క్యాలెండర్లని అలంకరించుకోవాలి. మీ ఇంట్లో మీ వెనకాల సపోర్ట్ కోసం మీరు కూర్చునే ఆఫీస్ రూమ్లో అయినా సరే కొండ చక్కటి కొండ ధ్యానశివుడు చక్కగా ధ్యానం చేస్తూ ఆయన ఆశీర్వదిస్తున్నట్టుగా ఆ శివుడికి సంబంధించిన కొండ ఉన్నటువంటి చిత్రపటం మీరు గనక తగిలించుకున్నట్లయితే కొండంతా అండ ఆ పరమేశ్వరుడు మీకు కలిగిస్తాడు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయ పరంపరను కొనసాగించడానికి సహకరిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.